వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ప్రస్తుతం నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు రైల్వే స్టేషన్ చూసినట్లయితే ఒక పెద్ద ఒక ప్రవాహం అంటారు కదండి, ప్రవాహం, జన ప్రవాహం అన్నమాట. అది విపరీతమైన రష్గా ఉంది. టికెట్లు అంటే జనరల్ టికెట్లు కూడా ప్రయాణించి నిలబడి కూడా ప్రయాణించిన ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు అని అంటే వాళ్ళు చెప్తున్నారు, మేము ఎలక్షన్ గురించి వెళ్తున్నాము, హైదరాబాద్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాము, ప్రగతి నగరు, కేపిహెచ్బి, గచ్చిబౌలి, ఐటీ, ఇలా ప్రొఫెషనల్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఎలక్షన్ గురించి ఆంధ్ర వెళ్తున్నాం చెప్తున్నారు డిఫరెంట్ ప్లేసెస్కి. ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు అధికారంలో రాబోతున్నారు, ఏ పార్టీ మన అధికారంలో రాబోతుంది, అలాగే ఎవరు గెలవబోతున్నారు, ఈరోజు మనం ఈ ప్యాసింజర్ని, ట్రావెలర్స్ని అడిగి తెలుసుకుందాం. రండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉన్నాము. ఆ ఫస్ట్ ప్లాట్ఫామ్ ఒకసారి చూపించండి. అటువైపు ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉన్నాం మనం. ఇక్కడ వీళ్ళందరూ కూడా ట్రావెలర్స్ ఉన్నారు. ఏ ఊరు వెళ్తున్నారు, వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తున్నారో చూద్దాం. మీ పేరు ఏంటండి? అరుణ్ తేజ. అరుణ్ తేజ. హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంటారు మీరు? జేఎన్టీయూలో ఉంటాను. జేఎన్టీలో ఉంటారు. ఏంటి జాబ్, ఏం చేస్తున్నారు? నేను బ్యాంకర్ అండి. బ్యాంకర్? అయితే మరి ఇప్పుడు ఏ ఊరు వెళ్తున్నారు? నేను పిఠాపురం వెళ్తున్నాను. దేనికి, ఏ విషయం మీద? ఓటు వేయడానికి. ఓటు? మీకు ఓటు ఉందా అక్కడ? ఉందండి. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి వేద్దామని. పవన్ కళ్యాణ్. మెజార్టీ ఎంత వచ్చి ఉంటారు పవన్ కళ్యాణ్ గారు? టఫ్ వార్ ఉంటుంది, కానీ మేమైతే 50,000 మెజారిటీ వస్తుంది అనుకుంటాం. ఇందువల్ల పవన్ కళ్యాణ్ని ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? క్లియర్ స్ట్రక్చరల్ ప్లాన్ ఇచ్చారు పిఠాపురం ఏ విధంగా డెవలప్ చేస్తాము అనేది. ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు ఏంటంటే ప్లాన్ ఒకటి ఇచ్చారు. రెండోది, లాస్ట్ టైం జగన్ గారు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నారు, ఇచ్చాము. అధికారంలోకి వచ్చారు, రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చారు, ప్రజల్ని సోమరిపోతులను చేశారు. ఇఫ్ యూ వాంట్, ఒక కవి, ఒక ఆధర్ అన్నారు, ఎవరన్నా మిమ్మల్ని వచ్చి నాకు చేప ఇవ్వండి అంటే మీరు చేపని ఇవ్వకూడదు, వలేసి చేపని ఎలా పట్టాలో నేర్పించాలి. అంతేకాని మీరు చేపని ఇస్తే వాడు రోజు అదే అడుగుతాడు నాకు చేప ఇవ్వని. ప్రజలను సోమరిపోతులను చేయకూడదు మీరు. డబ్బులు ఎవరు డబ్బులు ఇస్తున్నారు? ప్రజల డబ్బులు ప్రజలకు ఇవ్వడంలో మీకు ఉపదనం ఏముంది? ఇవ్వండి, కాదనట్లేదు. కానీ సంపాదించే వనరులు సృష్టించి, ఆదాయ వనరులు సృష్టించి తర్వాత మీరు దానం చేయండి. ఆదాయ వనరులు లేవు, ఉద్యోగాలకి సరైన సమయంలో శాలరీలు లేవు, రోడ్లు లేవు, కరెంట్ ఛార్జీలు పెంచారు, చెత్త పన్నేశారు. లిక్కర్ అయితే అది పెద్ద స్కాము, మైండ్ ల్యాండ్ ఇసుక స్కాము, అన్ని స్కాములే. ఇప్పుడు ఏ ఊరు వెళ్తున్నారు మీరు? పిఠాపురం. పిఠాపురం వెళ్తున్నారు. ఎవరిని గెలిపిద్దామని? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్? ఎందువల్ల పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఆనెస్ట్ ఫెలో. కంపేర్ టు అదర్ ఏ పొలిటికల్ లీడర్ని తీసుకున్నా ఆనెస్ట్ ఫెలో. ఎవరో కూడా జగన్ కానీ రిమైనింగ్ ఎవరో పొలిటీషియన్స్ ఎవరు కూడా జేబులో రూపాయి ఎవరో ఇవ్వలేదు. సో అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ ఇస్ ద రైట్ క్యాండిడేట్. పిఠాపురం కూడా డెవలప్ అవ్వాలి. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిఠాపురంలో కూడా, అవన్నీ డెవలప్ అవ్వాలంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ రావాలి. మెజార్టీ ఎంత రావచ్చు అనుకుంటున్నారు? 1 లాక్. 1 లాక్ మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఏ పార్టీ అధికారంలో రావాలి? రాష్ట్రం మొత్తం మీద టీడీపీ, జనసేన, బీజేపీ డెఫినెట్గా అధికారంలోకి వస్తుంది. ఎన్ని సీట్లు రావచ్చు అంటారు మీ ఏడియా ప్రకారం? 90 to 100. 90 to 100. ఏ ఊరు వెళ్తున్నారు? మేము ఇప్పుడు పిఠాపురం వెళ్తున్నాం. దేనికి, ఎందువలన? ఓటింగ్. ఓటింగ్ ఎవరికి వేద్దాం అని ఓటు? పవన్ కళ్యాణ్ ఆల్వేస్. జనసేన చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే. పాలిటిక్స్లోకి రావాలనుకున్నాం, వచ్చారు. సో ఇప్పుడు వచ్చాక కంపల్సరీ గెలిపిస్తాం. మా ఊరు నుంచే పోటీ చేస్తున్నారు కదా పిఠాపురం నుంచే, సో కంపల్సరీ వేస్తాం ఆయన. ఎంత రావచ్చు మెజార్టీ? హైయెస్ట్ మెజారిటీ అయితే కంపల్సరీ వస్తుంది. నెంబరింగ్ అయితే నాకు అంత క్యాలిక్యులేషన్ తెలియకపోవచ్చు, బట్ హైయెస్ట్ మెజారిటీ అయితే వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇష్టం మీకు బాగా? లేదు, చిన్నప్పటి నుంచి నా స్కూలింగ్ టైం నుంచి కూడా చాలా ఇష్టం, మూవీస్లో కానీ ఏదైనా. యాక్చువల్లీ మా ఫ్యామిలీ అంతా కూడా చిరంజీవి ఫేవరెట్స్, సో నేను ఒక్కదాన్నే పవన్ కళ్యాణ్ ఫేవరెట్ ఉండేదాన్ని. సో అలా మెగా ఫ్యామిలీ ఫేవరెట్. స్టేట్ మొత్తం మీద చీఫ్ మినిస్టర్ ఎవరు అవ్వడానికి అవకాశం ఉందంటారు? వీళ్ళ ముగ్గురు కూటమిలోనే వస్తుంది. ఏ ఊరు వెళ్తున్నారు మీరు? పిఠాపురం వెళ్తున్నారు. పిఠాపురం దేనికి? పిఠాపురం ఓటేయడానికి వెళ్తున్నాం. ఓటు ఎవరికి? జనసేన, పవన్ కళ్యాణ్. ఎందువల్ల? ఎందువల్ల పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు? లేదండి, నాకు ముందుంచి ఆ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో వస్తున్నారంటే ఒక నమ్మకం ఉంది. ఆయన పిఠాపురంకి ఏదో చేస్తారు. మా అత్తవారి ఇల్లండి పిఠాపురం, అందు గురించి ఏదో ఒకటి చేస్తారని అయితే నమ్మకం ఉంది. అందుకు మెజార్టీ ఎంత రావచ్చు అంటారు?
50,000 వరకు రావచ్చు అనుకుంటున్నానండి. తెలియదు మరి, ఇంతకన్నా ఎక్కువ కూడా రావచ్చు. స్టేట్ మొత్తం మీద ఎవరికి వెళ్ళడానికి అవకాశం స్టేట్ మొత్తం మీద? చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను. అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు. ఇక్కడ హైదరాబాద్ లో ఏ ఏరియాలో ఉన్నారు మీరు? కొత్తగూడ. 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 జాబ్ చేస్తున్నావు నువ్వు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. ఏ ఊరు వెళ్తున్నావు? పెనుగొండ. పెనుగొండ. ఏ నియోజకవర్గం అది? ఆచంట. ఆచంట. ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? అలియన్స్ కి వేద్దాం అనుకుంటున్నా. మీ పెనుగొండలో ఎవరు నిలబడ్డారు అక్కడ ఎమ్మెల్యే? పితాని సత్యనారాయణ. పితాని సత్యనారాయణ గారు అంటే ఏ పార్టీ? టీడీపీ. ఏంటి గుర్తేంటి? సైకిల్. సైకిల్. మొత్తం స్టేట్ మొత్తం మీద ఎవరు రావడానికి అవకాశం ఉంది అంటారు? అలియన్స్. ఎంత రావచ్చు సీట్లు? ఎన్ని రావచ్చు అంటారు మొత్తం? 110 to 120. ఎందువల్ల వేద్దాం అనుకుంటున్నారు? బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఎస్. మేడం మీరు ఏ ఊరు వెళ్తున్నారండి? విశాఖపట్నం. విశాఖపట్నం వెళ్తున్నారు. హైదరాబాద్ లో ఏ ఏరియాలో ఉంటారు మీరు? మియాపూర్. ఏ ట్రైన్కి వెళ్తున్నారు? బ్రహ్మపురి. బ్రహ్మపురి. ఓకే, మరి బ్రహ్మపురి వెళ్తున్నారు. ఏంటి ఎలక్షన్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఏంటి విశేషం ఏంటి చెప్పండి? జనసేనకి అండి, కూటమికి. అంటే ఇంత కష్టపడి ఎందుకు వెళ్తున్నారు మీరు? ఇక్కడ హైదరాబాద్ లో జాబ్ చేస్తూ ఎందుకు అక్కడ వెళ్తున్నారు? కారణం ఏంటి అంటే మా ప్రాపర్టీస్ అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఎంతో మంది స్టూడెంట్స్కి ఉద్యోగాలు లేక ఉపాధి లేక బాధపడుతున్నారు. మరి జగన్ గారు ఏంటంటే 2,70,000 కోట్లు సంక్షేమం అన్ని ఇచ్చారంటారండి? ఏం లేదండి, ఆ బట్టన్ నొక్కాడు, అమ్మ వడి అన్నాడు, నాన్న బడికి పంపించాడు. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. ఫ్యూచర్లో కాకుండా ఇంకా మన పిల్లలు 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 అనంతరం అప్పుల పాలైపోయింది ఆంధ్ర. అది రాజధాని లేని నగరం ఏమైనా ఉంది అంటే కనుక, స్టేట్ ఏమైనా ఉందంటే కనుక ఒక ఆంధ్రప్రదేశే. మనం చూసి ఇతర కంట్రీల వాళ్ళు కూడా, స్టేట్స్ వాళ్ళు, కంట్రీల వాళ్ళు నవ్వుకుంటున్నారు. అంటే రాజధాని లేదు కదా, క్యాపిటల్ లేదు. ఒకటి కాదు 3 క్యాపిటల్స్ అన్నాడు, 3 చేయలేదు. కనీసం 1 చేసినా ఈ రోజున తలెత్తుకోగలం. ఏ స్టేట్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా నవ్వుతున్నారు. గతుకులు వచ్చాయి అంటే కనుక మన ఆంధ్రప్రదేశ్లో వెళ్ళాము, గతుకుల రోడ్డు వచ్చింది అంటున్నారు. పిల్లలకి ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. మళ్ళీ మనం రిజిస్ట్రేషన్స్ పెట్టుకుంటే ఇప్పుడు నా ప్రాపర్టీయే రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. ఎందుకు అంటే కనుక రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉంటాయట, జిరాక్స్లు కొనుక్కునే వాడి చేతిలో ఉంటాయట. ఇదే ప్రభుత్వం నాకు తెలియట్లేదండి. పాస్బుక్ల మీద కూడా అతని ఫోటో ఉంటుందంట. అది ఎంతవరకు కరెక్ట్? అది న్యాయం కాదు. ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు? చీఫ్ మినిస్టర్ ఎవరు అవ్వచ్చు? ఇదివరకు చంద్రబాబు నాయుడేనండి. 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ రోజున హైదరాబాద్ ఇలా ఉంది అంటే కనుక ఎంతోమంది ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకున్నారంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళందరూ కూడా ఈ రోజున ఒక్క ఎత్తున గలం ఎత్తుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష నేనైతే అనుకుంటున్నా. మా ఇంట్లో కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు వల్లే ఈరోజు మేము 5,000 రూపాయలు పెట్టుకున్నాం, మా పిల్లల్ని చదివించుకుంటున్నాం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూల్చడమే కానీ ఒక్క పిల్లాడికి ఉద్యోగం లేదు, ఒక బిల్డింగు కట్టలేదు, రోడ్లు లేవు, ఏమీ లేవండి. పోలవరం ప్రాజెక్టు ఆగిపోయింది. అసలు మా వైజాగ్ అయితే ఋషికొండ, మాది ఎండాడ స్కైలైన్ అపార్ట్మెంట్స్. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. మా ఋషికొండ చాలా చక్కని చూడ చక్కగా ఉండే ప్రదేశం అది. అది మొత్తం బోడిగుండె చేసేసాడు, గుండె తరుక్కుపోతుంది. వైజాగ్ రాజధాని అన్నారు కదా, రాజధాని చేస్తున్నాం. అది ఎక్కడ? ఎందుకండి మాకు రాజధాని? మా వైజాగ్ ఎంతో బాగుండే వైజాగ్ని దరిద్రంగా చేసేసాడు, మొత్తం ఎటు కాకుండా చేసేసాడు. ఎందుకు మాకు రాజధాని? మా వైజాగ్ ఎంత బాగుంటుందండి ప్రదేశం, అది టూరిస్ట్ ప్లేస్ మా వైజాగ్. అలాంటి వైజాగ్ని ఈ రోజున అసలు డెవలప్మెంట్ లేకుండా చేసేసి, ఉన్నవి కూడా పాడు చేసి, కక్షలు కారుణ్యాలు, కత్తులు, దాడులు, కులమత భేదాలు ఇవన్నీ కూడా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయ్యింది అని అది నా ఒపీనియన్. పబ్లిక్ ఒపీనియన్ నాకు తెలియదు, నా ఒపీనియన్. సుమారు ఎన్ని సీట్లు రావచ్చు అంటారు మీ ఐడియా ప్రకారం? 100,000 పిఠాపురం అయితే 100,000 మెజార్టీతో గెలుస్తాడండి పవన్ కళ్యాణ్. ప్రతి వాళ్ళు 21 ఎంతో పోటీ చేస్తున్నారు. అన్ని చోట్ల కూడా జనసేన నెగ్గుతుంది, పవన్ కళ్యాణ్ వస్తాడు. కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? వస్తుంది. కూటమికి
అనుకున్న సీట్లన్నీ వచ్చేస్తాయి. అసలు జీరో అండి జగన్మోహన్ రెడ్డి, డిపాజిట్ ఉండదు ఎక్కడ. మీ పేరండి? జగదీష్. జగదీష్, ఏ ఊరు వెళ్తున్నారు? వైజాగ్. ఇక్కడ హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంటారు మీరు? గచ్చిబౌలి. గచ్చిబౌలి. మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు మీరు? దట్స్ మై చాయిస్. ఎవరు గెలుస్తారు పోనీ చెప్పండి, ఎవరు గెలుస్తారు? ఐ థింక్ ఇంకా జనసేన. జనసేన గెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంక్షేమ పథకాలు ఇచ్చామంటున్నారు అని. ఆయన ఇచ్చారు, ఇలా ఇవ్వబోతున్నారు కదా, చూడాలి. మరి ఒక ఛాన్స్ తీసుకున్నారు, వీళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. అంటే వైజాగ్ మీకు క్యాపిటల్ రైజ్ అని చేశాను అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఎందుకు ఓటు వేయాలి? ఓటు క్యాపిటల్ రైజ్ దాని బెనిఫిట్స్ ఏం లేవు కదా, పేరు ఒక్కటి తప్ప బెనిఫిట్స్ ఏమున్నా? ఏమీ లేదు. ఏమి ఉన్నాయో మీరే చెప్పండి. ఏమీ లేదు. సుమారుగా ఎన్ని సీట్లు రావచ్చు అంటారు ఈ కూటమికి? పొలిటికల్ జీరో నాలెడ్జ్ అండి, మార్పు కోసం వెళ్తున్నాను అంతే. ఓకే, ఒక మార్పు, మార్పు గురించి. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమి అంటే ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు? ఏదైనా స్టేట్ బాగుండాలని కోరుకుంటున్నాం అండి. వాళ్ళు వచ్చారు, చేశారు, చూసాం, వీళ్ళకో ఛాన్స్ చూద్దాం. నా పేరు శ్రీనివాస్ అండి. ఏ ఊరు వెళ్తున్నారు? కాకినాడ. కాకినాడ వెళ్తున్నారు. ఓకే, మరి అంటే కాకినాడ దేనికి వెళ్తున్నారు? ఓటు వేయడానికి వెళ్తున్నాను. ఓటు వేయడానికి వెళ్తున్నారు. చలో హెవీ రష్ ఉంది, టికెట్ దొరికినాయా మీకు? టికెట్ ప్రీవియస్గా బుక్ చేసుకున్నాను నేను. నోటిఫికేషన్ వచ్చినప్పుడు నా ఫ్రెండ్ బుక్ చేసుకున్నాడు, సో వాడు రావట్లేదు అని చెప్పేసి నేను వెళ్తున్నా అన్నమాట. మరి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నేను సిబిఎన్కి వేద్దాం అనుకుంటున్నాను, చంద్రబాబు నాయుడు గారికి. ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉందంటారు? గెలిపోవడంలోనే సహజం, మనం నిర్ణయించలేము. ఎందుకంటే ప్రజలు ఆలోచించుకోవాలి, మనకు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంట్లోకి వచ్చినాం కదా అని ఆలోచిస్తే మన పిల్లల గురించి ఆలోచించాలి. ఒకసారి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓట్ వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓట్ వేయకూడదు? ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క కుర్రాడు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వద్దాం ఎందుకు ఫస్ట్ థాట్ ఎందుకు వస్తుంది క్వశ్చన్ మార్క్. ఆయన 2024 విజన్ పెట్టుకున్నాడు, 2020 విజన్ పెట్టాడు, అందరూ ఆయన 420 అది ఇది అన్నారు. బట్ లుక్ ఎట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, అన్నీ చూసుకోండి, ఇక్కడ అన్నీ డెవలప్ అయ్యాయి. ఒక చిన్న పని చేసుకున్నాడు కూడా హైదరాబాద్ ఎందుకు వస్తున్నాడు? ఇక్కడ సోర్స్ ఉంది పని చేసుకోవడం, అదే మన దగ్గర ఎందుకు లేదు? ఇప్పుడు మీరు చాలా చాలామంది ఏమంటున్నారంటే మాకు డబ్బులు ఇచ్చేసాడు, డబ్బులు ఇచ్చేస్తే ముసలి వాళ్ళు బతుకుతారు. ఓకే, కాదనలేదు, వాళ్ళకి ఉపాధి ఉండదు కాబట్టి వాళ్ళు బతుకుతారు. మరి కుర్రాళ్ళు ఏమైపోతారు? వాళ్ళకంటూ ఏమైనా సంక్షేమ పథకాలు ఉన్నాయా? పోనీ వాలంటీర్ జాబులు ఇచ్చామన్నారు, ఒక ఇంజనీరింగ్ చేసినప్పుడు ఒక 5,000 చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? లక్షలు పెట్టి చదివిస్తారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు? ఒకసారి ఆలోచించండి. అంటే అవతాతలకి తెలుగుదేశంలో ఇస్తారన్నారు డబ్బులు? తెలుగుదేశం అంత ముందు కూడా ఇచ్చింది కదా, ఈయన 3,000 ఇస్తానన్నాడు, 2,700 కట్ చేస్తాడు కదా, ఇంకా 300 ఎక్కడికి వెళ్ళి? ఆ 300 ఎక్కడికి వెళ్ళి, ఎవరి అకౌంట్లోకి వెళ్ళి చెప్పగలరా? అది మనకు తెలియదు సార్, ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్, సో దాని గురించి నేను కామెంట్ చేయకూడదు. అయితే మీరైతే ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? నేనైతే తెలుగుదేశంకి వేద్దాం అనుకుంటున్నాను. మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఏ పార్టీకి గెలవడానికి అవకాశం అంటారు? నేనేమనుకుంటున్నానంటే తెలుగుదేశం కూటమి వస్తే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ జరుగుద్ది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు అమరావతి ఉంది, అదే క్యాపిటల్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సీట్ ఎక్కినప్పుడే ఉన్నారంటే నేను అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నాను అన్నారు. ఆయన ఇల్లు ఎక్కడ ఉందో తెలియట్లేదు, ఇప్పుడు అమరావతిలో అమరావతి ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు. చుట్టుపక్కల చెట్లు పెరిగిపోయాయి కానీ డెవలప్మెంట్ ఏం పెరగలేదు. సో మీరు ఆలోచించుకోండి, ఒకటి ఆంధ్రా ప్రజలకు ఒకటి ఏంటంటే థింక్ బిఫోర్ యూ ఓట్ అంతే. కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు ఉంటారు, అలా ఒకసారి ఆలోచించండి. మనం అమ్మా నాన్నలను వదిలేసి అంత దూరం నుంచి ఇక్కడికి వస్తున్నాం పనికి, రావాలి, తప్పదు, మనకి సాక్రిఫైస్ చేయాలి. బట్ మన దగ్గర ఎందుకు డెవలప్ అవ్వలేదు? ఏంటి గుడ్డు పెట్ట, గుడ్డు పెడుతుందంటే ఇంకా పొదుగుతూనే ఉంటుంది, తప్పదు కదా. ఏదో ఒక రోజు బయటికి రావాలి కదా పిల్లలు, ఇంకా రాలేదు, ఒక పిల్ల కూడా రాలేదు. సో దాని గురించి ఒకసారి ఆలోచించాలి. మీరు హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంటారు మీరు? నేను ఇక్కడ కూకట్పల్లిలో ఉంటాను. ఏ ఊరు వెళ్తున్నారు? కాకినాడ. హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంటున్నారు మీరు? ఎస్ఆర్ నగర్. ఎస్ఆర్ నగర్ కూడా రైల్వే స్టేషన్ ఉన్నారు కదా, ఏ ఊరు వెళ్దాం అనుకుంటున్నారు మీరు? మా ఊరు వెళ్తున్నాం. మీ ఊరేంటి? పెద్దాపురం. పెద్దాపురం. ఓకే, దేనికి ఎందుకు, ఏ పని మీద వెళ్తున్నారు? ఓటు పని మీద. ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఓటు టీడీపీకి వేస్తాం. టీడీపీకి. ఎందువల్ల టీడీపీకి అనుకుంటున్నారు మీరు? మాకు నిమ్మకల్ చినరాజప్ప ఉన్నప్పుడు మాకు చాలా డెవలప్మెంట్స్ జరిగాయి, అంటే బస్టాండ్ కానివ్వండి, మార్కెట్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, ట్యాంక్స్ అంటే వాటర్ ట్యాంక్ లాగా ఉంటాయి అవి కానివ్వండి, పల్లెటూరులకి అన్నీ కొన్ని పర్వాలేదు, డెవలప్మెంట్ చాలా బాగా జరిగింది. జగన్ ప్రభుత్వంలో కొన్ని కొన్ని పథకాలు వచ్చాయి కానీ మేము ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వచ్చామంటే ఇంకా అర్థమే ఉంది. మేము ఇక్కడ మనీ సంపాదించి ఇక్కడ పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ అక్కడ పేరెంట్స్కి దూరంగా వచ్చి ఎక్కడో పీజీలో ఉంటూ ఆ ఫుడ్ పడక ఇంకా వచ్చిన జీతం అలాగా పీజీకి కట్టుకుంటూ
ఇక్కడ ట్రావెలింగ్ సరిపోతుంది, ఏదో కొంచెం ఇస్తున్నాం అంతే. ఎందుకు వచ్చాం అసలు, ప్రతిరోజు వేస్ట్గానే అనిపిస్తుంది, ఎందుకు వచ్చామో తెలీదు. కానీ బట్ డెవలప్మెంట్ అయితే లేదు మాకు. ప్లస్ ఇక్కడ వాళ్ళు అందరూ అడుగుతున్నారు మీ క్యాపిటల్ ఏంటి అని, ఈ 5 సంవత్సరాలు మీ జగన్ ఏం చేశాడు అని. ఇంకా అందుకే ఇంకా 5 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కదా ఓటు, క్రమశిక్షణగా స్టేట్ మొత్తం మీద ఏ అంటే ఏ పార్టీలో అధికారం రావడానికి అవకాశం ఉంది స్టేట్ మొత్తం మీద? టీడీపీ వస్తుంది అండి. వైఎస్ఆర్ వస్తుంది సార్ స్టేట్ మొత్తంలో, కన్ఫర్మ్ టీడీపీ. ఓకే, ఎన్ని రావచ్చు సుమారు, ఎన్ని రావచ్చు? తక్కువ మెజారిటీతో ఓడిపోద్ది, సీట్లు ఉన్నాయి కానండి, తక్కువ మెజారిటీతో ఓడిపోద్ది వైఎస్ఆర్సీపీ. బట్ టీడీపీ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. ఎస్, అంటే ఏం కోరుకుంటున్నారు టీడీపీ నుంచి, కోటం నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? జస్ట్ డెవలప్మెంట్ అండి. అంటే ఐటీ కంపెనీస్ వస్తే ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మా సైడ్ చూసుకుంటే J&K ఉంది, ఆంధ్ర విశాఖపట్నంలో ఏ యూనివర్సిటీ ఉంది, గీతం యూనివర్సిటీ, ఆల్మోస్ట్ యూనివర్సిటీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అలా వెళ్ళిపోతున్నారు. సో అలా వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే ఉండేలాగా ఉంటే, అంటే కంపెనీస్ వస్తే, ఐటీ కంపెనీస్ వస్తే, ఆల్మోస్ట్ వచ్చినాయి కొన్ని ఐటీ కంపెనీలు, అవి కూడా వెళ్ళిపోయినాయి. లూలూ మాల్ కూడా వచ్చింది, అది కూడా వెళ్ళిపోయింది. చాలా మా డెవలప్మెంట్ ఏం లేదండి. ఫస్ట్ మేము కోరుకునేది ఒకటే, ఐటీ కంపెనీస్, ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్స్, ఇప్పుడు దానికే కదా డెవలప్మెంట్ ఉంది.